మేం పండించేటటువంటి పంట తపస్సు. మా తపస్సులో కూడా షడ్భాగాన్ని మేము ఇస్తున్నామయ్యా మహారాజులకి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా వీళ్ళంతా అంటుంటారు కదండి, కానీ మీ బాధ్యత మీరు నెరవేర్చట్లేదా? ఈ ఋషుల యొక్క దేహాలన్నీ ఇలా పడి ఉండడానికి మీ అజాగ్రత్తే కదా కారణం అని వాళ్ళంతా అడిగితే పాప రాముడికి తల తీసేసినంత పని అయిపోయిందండి ఆయనకి. శ్రీరేషాహి మమాతుల ఈదృశైరహం విప్రైహి ఉపస్థేయైరుపస్థిత. నేనొచ్చి మీకు అసలు ఏం కష్టాలను కనుక్కొని తీర్చాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మా నాన్నగారు నా మీద పెడితే అంగీకరించి నేను వచ్చా. వద్దామని అనుకుంటున్నా, ఇంతలో మీరే వచ్చేసారంటే నేను కొంచెం లేట్ అయిపోయాను. ఐఎమ్ రియలీ సారీ. నాకు చాలా సిగ్గేస్తుందండి. హ్రీహి మమ అతులా, నాకు చాలా సిగ్గుగా ఉంది అన్నాడు, బాధపడ్డాడు. సరే మీకు రక్షణ కావాలి కదా, డెఫినెట్లీ ఐ డూ ఇట్. రాక్షసుల వల్ల మీకు బాధలు కలుగుతున్నాయి కదా, వాళ్ళందరి సంగతి నేను చూస్తానులేండి, మీరు నిర్భయంగా హాయిగా వెళ్ళి రండి అన్నాడండి ఆయన. అంటే సరే వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళగానే సీతమ్మవారు లోపలికి పిలిచింది రామచంద్రుని. ఏంది మాట, ఏంటి ప్రామిస్, ఏమిటి రాక్షసులు ఇప్పటిదాకా మనం ఏమైనా చేశారా? అడవిలోకి మనం ప్రవేశించిన కొత్తలో ఆ విరాజుడు ఎవడో వచ్చి కాస్త ఇబ్బంది పెట్టాడు మనం. సరే వాడు ఇబ్బంది పెట్టాడు కనుక వాడిని సంహరించాల్సి వచ్చింది, అయిపోయి తర్వాత ఎప్పుడైనా మన ఎవడైనా ఇబ్బంది పెట్టాడా? ఇప్పుడు 13 ఏళ్ళు గడిచింది, ఇప్పటికీ ఎవడు మన మీద ఏం చేయలేదు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళందరినీ తీసేస్తాను, నువ్వెందుకయ్యా ప్రామిస్ చేయాలి, అవసరం అనీకు ఇది? ఏదో గిల్లి కజ్జాలు పెట్టుకోవడం లాంటిది కదా ఇది. ఎందుకు అనవసరంగా వాళ్ళ కరెక్ట్లో వాగ్దానం చేసావు? 13 ఏళ్ళు ఎట్లాగో గడిచిపోయింది హాయిగాను. ఇంకొక ఏడాది అలా కళ్ళు మూసుకుంటే టక్కమని గడిచిపోయి మనం హాయిగా వెనక్కి వెళ్ళిపోతాం. అంటే ఈ మాట విన్న రామచంద్రుడు వెంటనే ఒక మాట అన్నాడండి, అప్యహం జీవితం జహ్యాం త్వాం వాసీతే సలక్ష్మణాం నహి ప్రతిజ్ఞాం సంసృత్య బ్రాహ్మణేభ్యో విశేషత. హే సీతే, నా ప్రాణం పోయినా తీసుకున్నటువంటి ఉద్యమాన్ని, ఆరంభించినటువంటి కార్యాన్ని నేను ఎప్పుడు కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు, చేసిన ప్రతిజ్ఞని వ్యర్థముగా పోనిచ్చేటటువంటి ప్రశ్న లేదు సుమా. ఋషులను రక్షించాలి అని అనుకున్నా, వాగ్దానం చేశా, ఐ డూ ఇట్, లెట్ ఇట్ బి ఎనీథింగ్. ప్రాణం పోతుంది అని అనుకున్నా సరే ఐ డోంట్ కేర్. అప్యహం జీవితం జహ్యాం, నా ప్రాణమైనా వదిలేస్తా. అయితే నువ్వు నాకు ప్రాణం కంటే కూడా చాలా ఎక్కువ. ప్రాణేభ్యోపి గరీయసి అంటారండి సీతమ్మని గురించి. నా ప్రాణం కంటే నువ్వు చాలా ఎక్కువ నాకు ఇష్టం, అలాంటి నిన్నైనా వదలడానికి నేను వెనుకాడను సుమా. ఆడిన మాటకి, తీసుకున్నటువంటి లక్ష్యానికి, ఒక ఉద్యమానికి కనుక అవరోధమైతే, అయితే నీకంటే కూడా ఇంకా నాకు చాలా ఆప్తుడు లక్ష్మణస్వామి. ఎందుకంటే సీతమ్మని వదిలిపెట్టి కొంతకాలమైనా ఉండగలిగాడే, కానీ మొట్టమొదటి సీతమ్మ లేదు కదండి పుట్టినప్పుడు, 13 ఏళ్ళ దాకా సీతమ్మ లేదు కదా. ఆ తర్వాత అడవికి వచ్చాక మళ్ళీ 9 నెలలు 10 నెలల పాటు సీతమ్మ లేదు కదా. తర్వాత మళ్ళీ సీతమ్మ భూప్రవేశం చేశాక మళ్ళీ సీతమ్మ లేదు కదా. అయినా రామచంద్రుడు ఉన్నాడు, కానీ లక్ష్మణస్వామి లేకుండా మాత్రం ఒక క్షణం లేడండి ఆయన. పుట్టినప్పటి నుంచి బాల్యాత్ ప్రభృతి, ఆయన పుట్టినప్పటి నుంచి లక్ష్మణుడితోటే ఆయన యొక్క జీవితం అంతా కూడా. ఎక్కడిదాకా? చివరిదాకా. లక్ష్మణస్వామికి చివర ఒక పనిష్మెంట్ లాంటిది వేసి ఆయనని దూరం చేసుకోవాల్సి వచ్చింది. ఒక సన్నివేశంలో దేశ బహిష్కారము అని అన్నారు. సరే ఆ దేశ బహిష్కారం అంటే ఆయన సరియు ప్రవేశం చేశాడే, ఆయన వదిలిపెట్టి ఈయన కూడా ఉండలేడు కనుక ఆయన వెంట రామచంద్రుడు కూడా సరియు ప్రవేశం చేసి అవతారాన్ని చాలించాడే. లక్ష్మణస్వామిని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేదని పుట్టినప్పటి నుంచి చివరిదాకా అవతార కాలం. అసలుని నమ్ముకున్నందుకు మొత్తం ఆ లంకా నగరపు జనమంతా కూడా నాశనం అయిపోతారు. విభీషణుడికి అది బాధ వేసిందండి.